బేబీ రెడీ అయిపోయారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అరే వేర్ గోయింగ్? టెంపుల్. టెంపుల్ టెంపుల్ ఏ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఆరబ్ చూడండి మంచిగా రెడీ అయిపోయాడు. సో ఇంకా అంటే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవీ ఫ్యామిలీ. ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇంత ట్రెడిషనల్గా రెడీ అయింది ఎక్కడికి అనుకుంటున్నారా? నేనైతే ఇవాళ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాను ఆఫ్టర్ 9 మంత్స్ అనుకుంటా. ఆరవ ఎప్పుడో చిన్నప్పుడు పుట్టినప్పుడు వెళ్ళాము. సో యా మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. అది కొంచెం దూరం అనమాట, లైక్ 1 అవర్ ట్రావెల్. సో ఆ టెంపుల్కి వెళ్ళ పోతున్నాను. చాలా బాగుంటుంది టెంపుల్. సో లేట్ చేయకుండా మనం బయలుదేరిపోదాం. లెట్స్ గో. బా చలో మేము వెళ్తున్నాం. బాయ్. రావట్లేదు ఆరవ్, రావట్లేదు. అయితే బాయ్ ఆరవ్, బాయ్. నేను నాన్న వెళ్తున్నాం. చలో లెట్స్ గో. చలో వద్దా. ఎక్సైటెడ్? మంచి. చలో లెట్స్ గో. ఎక్కడికి వెళ్తున్నాం? లివర్మో టెంపుల్కి వెళ్తున్నామా? యా ఎప్పుడో చిన్నప్పుడు తీసుకెళ్ళా, అంటే 2 మంత్స్ 3 మంత్స్ అప్పుడు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం రైట్. ఇయర్ రింగ్స్ చూసారండి, బాగున్నాయా? అండ్ ఇవి దీస్ వర్ గిఫ్టెడ్ అనమాట మా ఫ్రెండ్ తేజు అని చెప్పి ఉంటుంది. సో ఆ అక్క నాకు గిఫ్ట్ చేసింది అనమాట నా బర్త్డే అప్పుడు ఈ డ్రెస్కి కాంబినేషన్గా. చాలా బాగున్నాయి కదా. ఇది పెట్టుకునే ఛాన్స్ ఎప్పుడు రాలేదు. ఆ రోజు పెట్టుకుందాం అనుకున్నా కానీ ఎందుకో పెట్టుకోలేదు టైం లేక. సో ఇవాళ పెట్టేసుకున్నాను. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద లాంగెస్ట్ వాటర్ బ్రిడ్జ్ అనొచ్చు అనమాట. మొత్తం సరౌండింగ్స్ ఒక 10 మైల్స్ వరకు మొత్తం వాటరే ఉంటుంది సరౌండింగ్స్ అంతా. చాలా బాగుంటుంది వ్యూ. లైక్ మేము ఆ టెంపుల్ విజిట్ చేయాలంటే పక్కా ఈ బ్రిడ్జ్ దాటే వెళ్ళాలి అనమాట. సో యా చాలా మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. చూసండి ఎంత పెద్దగా ఉందో బ్రిడ్జ్. చూసారా ఎక్కడ నుంచి అక్కడ ఎక్కడో ఉంది ఎండ్. సో 10 మైల్స్ దీనిపైన ట్రావెల్ చేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ మనకు టెంపుల్ వచ్చేస్తుంది అన్నమాట. యా సో ఇలా వాటర్ బ్రిడ్జ్ క్రాస్ కాగానే లెఫ్ట్ సైడ్కి అంతా మౌంటైన్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. డెజర్ట్ అనుకోకండి, అవి మౌంటైన్స్. ఆ ప్లేస్ని లైక్ ఆ ఏరియాని మౌంటైన్ హౌస్ అని చెప్పి అంటారు. సో అది మీకు చెప్దాము అని చెప్పేసి అనుకున్నాను. లేకపోతే కొంతమందికి డౌట్ వస్తుంది కదా ఇదేంటి డెజర్ట్లా ఉంది అని చెప్పేసి. సో యా అది క్లియర్ చేద్దాము అని చెప్పి చెప్తున్నాను నేను. లాంగ్ డ్రైవ్స్ చాలా బాగుంటుంది ఫీల్. లైక్ ఇట్ ఫీల్ సో గుడ్ అనమాట. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మేము లైక్ ఆ టెంపుల్కి వెళ్తున్నాము. ఆరఫ్ కూడా మంచి కోఆపరేట్ చేశాడనమాట. ఎంత అల్లరి చేస్తాడో అనుకున్నాను కానీ మంచిగా బజ్జున్నాడనమాట. చూడండి ఎంత క్యూట్గా పడుకున్నాడో నేను చూపిస్తాను. యా మంచిగా హ్యాపీ. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో. లైక్ క్లైమేట్ కూడా చాలా బాగుండే. లైక్ కొంచెం క్లౌడీగా ఉండే కానీ వెదర్ అయితే చాలా బాగుండే. చాలా ఫ్రెష్ ఎయిర్ తీసుకున్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో యా ఇది క్రాస్ చేసిన ఒక ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్కి మనకి టెంపుల్ వే వచ్చేస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ మన దగ్గరకు వచ్చాము. ఇప్పుడు అలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి టర్న్ చేసుకొని వెళ్తే మనకి టెంపుల్ వచ్చేస్తుంది అనమాట. సో నేను ఆ ఎంట్రెన్స్ అదంతా చూపిస్తాను వీడియోలో. సో చూసేయండి. ఎవరికన్నా సపోజ్ ఈ టెంపుల్ విజిట్ కాలేదనుకోండి తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఈ టెంపుల్ పేరు వచ్చేసి శివ విష్ణు టెంపుల్, లివర్మోర్
శివ విష్ణు టెంపుల్ చాలా ఫేమస్. లైక్ మన ఇండియాలో టెంపుల్స్ కన్నా ఫీలింగ్లా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ అదంతా కూడా చాలా బాగుంటుంది. సో నేను ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను. సో మీ అందరు కూడా చూసి బ్లెస్సింగ్స్ తీసుకోండి. అండ్ ఇక్కడ మేము పార్కింగ్ చేసి లైక్ అప్పుడే స్ట్రాలర్లో కూర్చోబెట్టాము. అండ్ ఆరవ్ చూడండి ఎంత స్లీపీ ఫేసో, ఇప్పుడే లేచాడు అనమాట. లైక్ లేచి చూస్తున్నాడు, ఓ కార్లో నేను ఎక్కడున్నాను, మళ్ళీ స్ట్రాలర్లో కూర్చోబెట్టారు ఏంటి నన్ను అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అనమాట. సో స్ట్రాలర్స్ అయితే గుడి లోపలికి అలో లేదు, కానీ గుడి లోపలికి వెళ్ళంగా లైక్ రైట్ సైడ్లో ఒక స్పేస్ ఉంటుందన్నమాట పెట్టుకోవడానికి. సో మేము అక్కడ పెట్టేసాము, పెట్టేసి ఇక లోపలికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ దాంట్లో ఒక ఆఫీస్ సంథింగ్ లైక్ ఆఫీస్ రూమ్ లాగా ఉంది. అందులో లైక్ సెక్షన్స్ ఉంటాయి అనమాట, టికెట్ బుకింగ్ అండ్ సపోజ్ మదర్స్ ఫీడింగ్ కోసం సపరేట్ సపరేట్ రూమ్స్ అలాట్ చేశారు. అండ్ అక్కడ ఫుడ్ వేర్కి కూడా ఉండేది లైక్ లోపల, కానీ ఇప్పుడు కోవిడ్ కదా, సో కోవిడ్ వల్ల బయటనే పెట్టేశారనమాట ఫుడ్ వేర్ అదంతా. సో అక్కడ బయటనే ఇప్పేసి లోపలికి వెళ్ళాము మేము. సో అలా ఫుడ్ వేర్ ఇప్పిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా లైన్స్ లాగా పెట్టారు అనమాట. సో లైక్ టెంపరేచర్ చెక్ చేస్తున్నారు, శానిటైజేషన్ చేసుకోమంటున్నారు హ్యాండ్స్కి. అండ్ నాకు తెలీదు లైక్ వాళ్ళు ఈ మధ్యలే లైక్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ అలా బుక్ చేసుకోమని చెప్పి చెప్పారంట, మాకు తెలియక మేము లైక్ డైరెక్ట్ వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అక్కడ ఇమీడియట్గా లైక్ ఆన్లైన్కి livermore.org అని చెప్పేసి లింక్ చెప్పారు. సో దాంట్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ అయిపోవడమే. సో అది అయిపోయిన తర్వాత లైక్ టెంపరేచర్ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. యా ఇప్పుడైతే మేము లైక్ టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము. రైట్ సైడ్కి వెళ్ళంగానే కొంచెం ముందుకి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది, నేను చూపిస్తాను చూడండి. అది గోపురం, మంచిగా వెదర్ కూడా చాలా బాగుండే, చాలా మంచిగా పీస్ఫుల్ అనిపించింది, హ్యాపీ అనిపించింది. యా సో యా టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాము లోపల. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అంతా షూట్ చేయలేదు, ఎందుకంటే లైక్ అలో చేస్తారో లేదో అని చెప్పి చిన్నగా వీడియో అలా తీసాను నేను మీకు చూపిద్దాము అని చెప్పేసి లోపల. అండ్ ఇక్కడ మొత్తం ఒక వన్ వే లాగా చేసేసారు, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వెళ్లకుండా. అండ్ డిస్టెన్స్ లైక్ 6 feet 6 feet పెట్టారు, అంటే ఒకరు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాతనే మనం అక్కడికి వెళ్ళి చేసుకోవడం. సో చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. యా చాలా మంచిగా అనిపించింది. అండ్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి మంచిగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామన్నమాట. సో పిక్చర్స్ తీసుకొని అక్కడ రైట్ సైడ్లో మొత్తం గార్డెన్ లాగా ఏదో ఉండే. సో యా అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. తీసుకొని లైక్ గుడికి వెనక సైడ్కి వెళ్ళామన్నమాట, లైక్ ఏమన్నా జరుగుతున్న ఈవెంట్స్ కానీ లేకపోతే అక్కడ నార్మల్గా ప్రసాదాలు బొట్టు అవన్నీ ఇస్తారు. సో వెళ్ళి చూసాము. సో అక్కడ ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ కదా, సో అవన్నీ ఏం పెట్టట్లేదు అనుకుంటా. సో జస్ట్ అలా ఒక గుడి చుట్టూ ఒక రౌండ్ అలా వేసి ఎగ్జిట్ అయిపోయామన్నమాట. ఇదైతే మీకు నేను నార్మల్గా గుడి ఫుల్ పిక్చర్ చూపిస్తున్నాను వీడియోలో. Hello, we are leaving. Aravi is
డూయింగ్ క్రాంకి రేసెస్. ఒకసారి నా మాస్క్ పెట్టేసుకుంటాను. ఇక్కడైతే మేము లైక్ బ్యాక్ సైడ్కి వెళ్తున్నాము, ఇన్సెప్ట్ చెప్పాను కదా. లైక్ మా ఫుట్వేర్ తీసుకోవాలంటే మళ్ళీ మేము ఫ్రంట్ సైడ్కి వెళ్ళాలి. సో బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఫ్రంట్ సైడ్ అంటే ఒక గుడి చుట్టూ ఒక మళ్ళీ ఒక రౌండ్ లాగా వేసి వెళ్ళాల్సి వస్తుంది. సో అంతలోనే లైక్ ఈ రూమ్స్ అన్నీ చూపిస్తున్నాను మీకు. ఫుట్వేర్ ఉంటుంది అండ్ మదర్స్ ఫీడింగ్ రూమ్ ఉంటుంది, లైక్ రెస్ట్ రూమ్స్ ఉంటాయి. సో ఇక్కడ నార్మల్గా చిన్న ఒక బిల్డింగ్ లాగా పెట్టారు గుడికి లెఫ్ట్ సైడ్లోనే. సో అక్కడ అలా ఉంటుంది. సో ఇది ఓపెన్ చేయగానే మనకి గుడికి బ్యాక్ సైడ్ లేన్ లాగా కనిపిస్తుంది చూడండి. సో యా ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఇదంతా వచ్చేసి లైక్ గుడి బ్యాక్ సైడ్ అన్నమాట. అక్కడ మీకు వెనక సైడ్ ఇట్లా చిన్న గోపురంలాగా కనిపిస్తుంది చూడండి. ఇదంతా బ్యాక్ సైడ్ అండ్ అక్కడ గుడికి బ్యాక్ సైడ్ దాంట్లో నేను చెప్పాను కదా చిన్న బ్యాంకెట్ హాల్ లాగా ఉంటుంది అన్నమాట. లైక్ అన్నదానము లైక్ అవన్నీ చేస్తా. సో యా మాస్క్ పెట్టేసాను. డన్ విత్ దర్శనం, గోయింగ్ బ్యాక్ టు హోమ్. యా టెంపుల్ అక్కడ ఉందన్నమాట. సో యా ఎగ్జిట్ అయిపోతున్నా. మన ఫుట్వేర్ అటు సైడ్ ఉంది కదా. యా ఎలా లేపనా? వెదర్ అయితే చాలా బాగుంది అసలు. అలా గాలికి మాస్క్ కూడా ఎగిరిపోతుంది, అంత చల్లగా ఉంది. సో యా అండ్ థ్యాంక్ యూ తేజు అక్క ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, ఐ లవ్ దెమ్. చాలా బాగా సెట్ అయింది డ్రెస్తో. పీస్ఫుల్గా ఉండే ఎందుకంటే చాలా తక్కువ మంది ఉండే. మేము బయట చూసి పార్కింగ్లో చాలామంది ఉన్నారేమో అనుకున్నాం, కానీ చాలామంది ఏం లేదు. ప్లస్ ఫుల్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, టెంపరేచర్ చెక్ చేస్తున్నారు అండ్ ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంటే అది మాకు కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తే అప్పటికప్పుడు ఇమీడియట్గా చేసుకున్నాము. సో ఇంకా 6 feet డిస్టెన్స్ ఉంది, లైక్ కింద లేబుల్స్ అతక పెట్టారనమాట. సో ఒకరు మూవ్ అయిన తర్వాత ఇంకోళ్ళు వెళ్ళడానికి. అండ్ నాకు కనిపించే అయితే నాకు ఎక్కడ కుంకుమ బొట్టు ప్రసాదం అవేం లేవు, ఎందుకంటే కోవిడ్ కదా, కోవిడ్ వల్ల నాకు తెలిసి ఇవ్వట్లేదు అనుకుంటా. సో దర్శనం అయితే చాలా బాగా అయింది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. కొన్ని ఫొటోస్ కూడా దిగాము, అక్కడ ఆ ఫాల్ కలర్స్ లాగా కనిపించాయి అనమాట, చాలా బాగుంది. అండ్ వీకెండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఐ హోప్ మీ అందరికి కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుగా తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. దాని పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా నొక్కేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా అప్పుడు మీకు వచ్చేస్తుంది. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. బై బై. ఆ రఫ్కి కూడా ఏదో చెప్పాలన్నది, ఏం చెప్తా? ఏం చెప్పావా? చెప్పేసినట్టే బాయ్ చెప్పు. సో ఐ విల్ బ్యాక్ విత్ మోర్ వీడియోస్. బై బై.